చెక్కస్త సౌండ్ సుంకి కింద. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా షూస్, ఆయన గురించి నేను తీసుకున్నాను అండ్ అది అమెజాన్ నుంచి తీసుకున్నానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే నేను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను. ఆయనకైతే అస్సలు ఐడియా లేదు, ఐ హోప్ ఫింగర్స్ క్రాస్ ఆయనకు నచ్చుతాయి అండ్ ఆ సైజ్ సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే బ్రాండ్కి చేంజ్ ఉంటుంది కదా. ఆయన నాకు ఆయన సైజ్ తెలుసు, ఐ మీన్ షూ సైజ్, బట్ ఈ బ్రాండ్లో ఆ సైజ్ అది కరెక్ట్ సైజ్ అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ ఫిట్స్. ఆయన వచ్చిన తర్వాత నేను సర్ప్రైజ్ చేస్తాను అండ్ ఐ విల్ కీప్ యూ గైస్ ఆన్ ఆ టైంలో, ఓకేనా? మీరు చూసినట్టయితే దాన్ని సీ మౌత్ అంటారండి. అంటే ఒక రివర్ కానీ లేక్ కానీ సముద్రంలో కలిసే ప్లేస్ని సీ మౌత్ అంటారు. లేదు అంటే బ్యాక్ వాటర్స్ వచ్చే ప్లేస్ని కూడా సీ మౌత్ అని అంటారు. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది బ్యాక్ వాటర్స్ అండి. ఇక్కడ ఐ మీన్ ఇలాంటిది నేను ఫస్ట్ టైం చూడటము సీ మౌత్ అన్నది. నేను ఒరిస్సాలో ఒకసారి చూశాను కానీ అది చాలా చాలా డిస్టెన్స్ నుంచి చూశాను. చిల్కా లేక్ వెళ్ళి సీలో కలవటం నేను చూశాను, బట్ ఇట్స్ ఫ్రమ్ చాలా డిస్టెన్స్ నుంచి. కానీ ఇది లిటరలీ మన ఐ సైట్కి కనిపిస్తూ ఉంది, ఇది చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంది. నాకైతే చాలా ఎక్సైటెడ్ ఆ ఫీలింగ్ నేను చెప్పలేను, అది ఎక్సైట్మెంటా లేకపోతే షాకా ఏంటి అన్నది నాకు తెలియదు. కానీ ఐ రియలీ ఎంజాయిడ్ సిట్టింగ్. అక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఉంటాము. చాలా నచ్చింది నాకు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. ఐ రియలీ అమేజ్డ్. అండ్ ఇలాంటివి కొంచెం రేర్గానే కనిపిస్తాయి కదా. చూస్తున్నారా ఎంతమంది జనాలు వచ్చారు ఆ సీ మౌత్ ఓపెనింగ్ చూడటానికి. చాలా 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 బాగుంది అండ్ అలలు కూడా అలాగే చాలా పెద్ద అలలు వస్తున్నాయి. అండ్ అక్కడ కొంచెం టైట్ సెక్యూరిటీ కూడా ఉందండి. కొంచెం అలలు ఎక్కువ వస్తున్నాయి కదా అండ్ అది కూడా సైక్లోన్ టైం. అది అప్పుడే జస్ట్ కొంచెం వర్షాలు తగ్గినాయి మాకు, అందుకని ఏమన్నా ప్రమాదం జరుగుతుందని చెప్పి కొంచెం సెక్యూరిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉండింది ఆ టైంలో అక్కడ. ఈ సీన్ అంతటినీ నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను, అందుకే నేను స్పెషల్లీ కెమెరా తీసుకెళ్ళాను అక్కడికి ఈ పార్ట్ని షూట్ చేయడానికి. అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కదా. సో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ షోయింగ్ యూ గైస్. అండ్ అక్కడ ఫిషర్మెన్స్ చూస్తున్నారా, ఈ టైంలో బ్యాక్ వాటర్స్ టైంలో జనరలీ అంటారు కదా చేపలు ఎదురు వస్తాయి అని చెప్పి. సీలో ఉన్న ఫిషెస్ కొన్ని లేక్స్లోకి వస్తాయి. సో వాళ్ళందరూ ఫిషింగ్కి వెళ్తున్నారు, అక్కడ రెడీ చేసుకున్నారు అప్పటిదాకా. అండ్ ఇద్దరు చేపలు పట్టడానికి. నేను ఇప్పుడు మీకు తమిళియన్ స్టైల్ కార్తీక పౌర్ణమి ఎలా చేసుకుంటారో చూపిస్తానండి. ఐ మీన్ వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అన్నది చూపిస్తాను. ఇవాళ వాళ్ళకి కార్తీక పౌర్ణమి ఇక్కడ. సో నాతో పాటు మీరు కూడా రండి. మా కింద టెనెంట్స్ ఉంటారు, వాళ్ళు తమిళియన్స్ అన్నమాట. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు పూజకి. సో ఐ విల్ టే నాతో పాటు నేను మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్తాను. ఓకే, కమ్ 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 కమ్. ఇదేనండి మా కింద అపార్ట్మెంట్ కింద ఉండే బేస్మెంట్. కొంచెం డర్టీ డర్టీగా ఉంది, డోంట్ మైండ్. వర్షం పడింది కదా, జస్ట్ ఇప్పుడే అంతా క్లియర్ అవుతుంది కొద్ది కొద్దిగా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం మనం. చూస్తున్నారా ఎంత క్యూట్ రంగోలీ వేసింది, అన్ని దీపాలు అండ్ లక్ష్మీదేవి పాదాలు. అమ్మవారిని ఇన్వైట్ చేస్తా, బాగుంది కదా. వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఇవాళ పౌర్ణమే కానీ మాకు మూన్ మాత్రం కనిపించట్లేదు. చూస్తున్నారా ఎంత థిక్ క్లౌడ్స్ ఉన్నాయో.
ఇవాళ మాత్రమే వర్షం ఆగింది, మళ్ళీ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి. మూన్ ఎంత చక్కగా మబ్బుల మధ్యలో దాక్కుంది, బాగుంది కదా. ఇద్దరు బేబీస్ వచ్చారు, ఒక క్రాకర్ ప్యాకెట్ పట్టుకుని కూర్చున్నారు. వీళ్ళు ఎంత కాలుస్తారో చూద్దాం. ఎంత చక్కగా దీపాలతో అలంకరించారు కదా. దీపాలు కౌంట్ అంటూ ఏం ఉండవంటండి వీళ్ళకి, బట్ 3 డేస్ కానీ, 5 డేస్ కానీ, 7 డేస్ కానీ ఇలా కంటిన్యూస్గా కాళ్ళు దీపాలు పెట్టుకుంటారంట. అది వాళ్ళ ట్రెడిషన్. మనం కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు మాత్రమే దీపాలు వెలిగించుకుంటాం కదా, వీళ్ళకి కంటిన్యూస్గా అలా చేస్తారంట. అండ్ దీపాలు వెలిగించుకున్న తర్వాత కొంచెం క్రాకర్స్ కాల్చుకుందామని ఫిక్స్ అయ్యాం. 3 పిల్లలు ఉన్నారు కదా, సో చిన్ని చిన్ని క్రాకర్స్ కొన్ని కాల్చుకున్నాము. అండ్ ఈసారి కొద్దిగా రింకి పట్టుకుంది, మేబీ వేరే పిల్లలు కూడా ఉన్నారు కదా, అవి చూసి మేబీ తను అంత భయపడలేదని అనిపించింది నాకు. క్రాకర్స్ తో సౌండ్ సున్కి క్రీకా.